మంజుల గారు ఐమ్ డైరెక్ట్లీ కమింగ్ టు ద క్వశ్చన్ యు గివ్ మీ జస్ట్ అండ్ ఎస్ ఆర్ నో ఇప్పుడు నా మనసులో ఒక ఊహా చిత్రం ఉంది ఓకే నాకు పుట్టబోయే బిడ్డ లేదంటే ఒక థర్టీ ఇయర్ విమెన్ తనకు పుట్టబోయే బిడ్డ ఇంత హైట్ ఉండాలి ఈ కలర్ ఉండాలి అని తనకి ఒక ఒక మంచి ఊహా చిత్రాన్ని ఊహించుకుంది డాన్ అలాంటి బిడ్డని అంటే ఫిజికల్గా నేను ఊహించుకున్న ఒక పర్సన్ని కనగలనా అని ఒక థర్టీ ఇయర్స్ అమ్మాయి అనుకుంటా డెఫినెట్లీ నాట్ ఎస్ఆర్ నో ఆన్సర్ సో నేను ఎస్ఆర్ నో ఎట్లా చెప్తాను అండ్ విల్ గోయింగ్ టు డీటెయిల్ ఐ అగ్రీ బట్ దెన్ స్టిల్ యా కలగలనా అంటే డెఫినెట్లీ టెక్నికల్లీ పాజిబుల్ ఎస్ ఓకే అండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఒకళ్ళకి లేదంటే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం సో డేవిడ్ బేకమ్ లాంటి ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ కావాలి లేదంటే ఒక అబ్దుల్ కలాం లాంటి ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ కావాలి అలాంటి ఒక బిడ్డని కనటం సాధ్యమైన థియరటికలీ అగైన్ ఎస్ బట్ వీ కెన్ స్టిల్ గో రాంగ్ బట్ స్టిల్ థియరటికలీ పాజిబుల్ ఇట్స్ అబౌట్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ పాజిబిలిటీస్ అండ్ ప్రాబబిలిటీస్ దాన్ని పెంచాలి ఛాన్సెస్ పెంచడంలో ఎస్ there ఆర్ theoretically there ఆర్ ways to డూ ఇట్ మై టు మై సర్ప్రైజ్ సో విఆర్ దిస్ ఇస్ రియాలిటీ అంటే మనకు కావలసిన ఒక బిడ్డని మనం ఊహించుకున్నట్టుగా కనటం అనేది ఇట్స్ ఎ రియాలిటీ యూ మీన్ టు సే అంతే కదా ఇప్పుడు మనం సైన్స్ వార్స్ అనుకున్నాము వా అవన్నీ అవుతావు అవవు సైంటిఫిక్ సై ఫైవ్ మూవీస్ అని చూస్తూ ఉంటాము అవన్నీ ఇప్పుడు రియాలిటీ అవుతుంది ఒకప్పుడు ఓహో ఇట్లా బయో అని ఉంటాయి అవి ఇలా వదులుతారంట వదిలితే ఇలా చచ్చిపోతారంట కోవిడ్ ప్రూవ్డ్ ఇట్ రైట్ యా సో ఏది కూడా ఊహల్లోకి రావడమే లేట్ వచ్చిందా అంటే మనిషి తలుచుకుంటే చెయ్యలేనిది ఉండదు నథింగ్ ఇస్ ఏం పాసిబుల్ ద అదర్ వర్డ్ ఫర్ ఇంపాసిబుల్ ఇస్ ఐ ఆం పాసిబుల్